स्वामी नारायण सांप्रदायपु मोदटी देवालयमिदि गुजरात राष्ट्रम अहमदाबाद लोनी कलपूर लो उंदी स्वयंगा स्वामी नारायण सूचनलतो दिन्नी निर्मिंचारु आध्यात्मिकतनु कलतो मेलविंची निर्मिंचिन अद्भुत कट्टडमे अक्षरधाम देवालयम मानव सेवे माधवुडी सेवा अंटू अंतटा भक्ति भावनलनु चाटी चेप्पिन मानवता मूर्ति उद्धव सांप्रदायान्नी నలుచెరుగులా చాటి చెప్పిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్వామినారాయణ్ ఆయన స్థాపించిన అక్షరధామ్ ఆలయాల్లో ఇది మొదటిది. ఎత్తైన గోపురాలు దేవాలయానికి ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. గోపురాల మీద బంగారు వర్ణంలో కాంతులు వెదజల్లుతూ ఉన్న కలశాలు ఆలయ సౌందర్యాన్ని మరింత ఇనుమడింపచేస్తుంటాయి. మరో ఆకర్షణ దేవాలయ ప్రధాన ద్వారం. ఇది గుజరాతీ బ్రిటిష్ శైలుల కలబోతగా ఉంటుంది. మరాఠీ రాజస్థానీ జానపద సంస్కృతి సాంప్రదాయాలను తెలిపే రకరకాల బొమ్మలు ద్వారం నిండా చెక్కారు. గుజరాతీ మహిళల కట్టుబొట్టుతో కూడిన శిల్పాలు కూడా అక్కడ కనిపిస్తాయి. సమాజ అభివృద్ధి కోసం స్వామినారాయణ చేస్తున్న కృషిని గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం గుడి నిర్మాణం కోసం స్థలాన్ని బహుమతిగా ఇచ్చింది. వందలాది మంది చాలా శ్రమించి అందమైన ఆలయాన్ని నిర్మించారు. స్వామినారాయణ దేవాలయాలను నరనారాయణ దేవ్గడి, లక్ష్మీనారాయణ దేవ్గడిలుగా విభజిస్తారు. ఈ ఆలయం నరనారాయణ దేవ్గడిగా ప్రఖ్యాతి చెందింది. ఆధ్యాత్మిక కళాత్మక మేళవింపుతో భారీ దేవాలయాన్ని నిర్మించారు. దేవీ దేవతలు, గురువులు, ఆధ్యాత్మిక చిహ్నాలు, భారతీయ సాంప్రదాయం, సామాజిక సాంస్కృతిక మేళవింపు ఉట్టిపడేలా రకరకాల బొమ్మలు దేవాలయం నిండా కనపడతాయి. దేవాలయానికి 10 ద్వారాలుంటాయి. వీటిలో మయూర అశ్వ, గజ, స్వాగత, పూర్ణకుంభ ద్వారాలు చాలా విశేషమైనవి. దేవాలయంలో చాలా భాగం పర్మాటేకునే వాడారు. దాని మీద చెక్కిన కళాకృతులు, వాటికి వాడిన రంగులు, ఆర్చీలు భక్తులను తన్మయత్వంలో ముంచెత్తుతాయి. అత్యంత నయన మనోహరంగా ఇండో పర్షియన్ శిల్పకళాకృతులు దేవాలయమంతటా కనిపిస్తాయి. దేవాలయం లోపల రంగురంగుల స్తంభాలు, వాటిని కలుపుతూ అందమైన తోరణాలు భక్తులను ఆకట్టుకుంటాయి. ఈ గుడి సామాజిక ఆధ్యాత్మిక చరిత్రకు దర్పణంగా నిలుస్తుంది. గుడిలో అణువణువు కన్నులకు విందు భోజనమే. ప్రాచీన ఆధునిక శిల్పకళకు నిదర్శనంగా నిలుస్తుంది. స్వర్గలోకపు కట్టడం కన్నుల ముందు ఆవిష్కృతమైనట్లు కనిపిస్తుంది. దేవాలయ దర్శనం కన్నులకు పండుగగా ఉంటుంది. గుడి వెండి వెన్నెల సౌధంగా విరాజిల్లుతూ ఉంటుంది. భారతీయ కళా వైభవానికి ప్రతీకగా ఇది నిలుస్తుంది. వైదిక మంత్రాలు, యజ్ఞాలు, యాగాలు దేవాలయంలో నిత్యం జరుగుతుంటాయి. భక్తితోనే భగవంతుణ్ణి చేరుకోవచ్చు అని చాటి చెప్పి దేవునిలా పూజలందుకుంటున్న గొప్ప ఆధ్యాత్మిక గురువు స్వామినారాయణ్. తన ఇష్టదైవం శ్రీకృష్ణునితో కలిసి ఇక్కడ కొలువుదీరి నర నారాయణులుగా పూజలందుకుంటున్నారు. భగవంతుడు ఎక్కడో లేడు, ప్రతి జీవాత్మలో ఆయన కొలువై ఉన్నాడు అని చాటి చెప్పిన మానవతామూర్తి స్వామినారాయణ్. మాధవ సేవే మానవ సేవ అంటూ మానవాళి సంక్షేమం కోసం ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టిన మహనీయుడు ఆయన. తన స్వామి శ్రీకృష్ణుడితో కూడి స్వామినారాయణుడు ఇక్కడ పూజలందుకుంటున్నాడు. బంగారు మందిరంలో నర నారాయణులు స్వర్ణ కాంతులు బెదజల్లుతూ ఉండగా భక్తులు ఆధ్యాత్మిక భావనలో తేలియాడుతూ ఉంటారు. నల్లటి విగ్రహ రూపం, ప్రశాంత వదనంతో గుజరాతీ వస్త్రధారణ, రంగురంగుల పూలమాలలతో వారు దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటారు. అమలిన భక్తితోనే భగవంతుణ్ణి చేరుకోవచ్చని చెప్పడానికి దేవుడు, భక్తుడు కలిసి ఇక్కడ పూజలందుకోవడమే ప్రత్యక్ష నిదర్శనం. చిన్ననాటి నుంచే ధార్మిక చింతనతో కూడిన స్వామి 7 ఏళ్లు నిండేలోపే వేదాలన్నింటినీ అవపోసన పట్టారు. 9 ఏళ్లలోనే ఎన్నో ఆధ్యాత్మిక ప్రాంతాలు పర్యటించారు.
ఉద్ధవ్ సాంప్రదాయానికి చెందిన స్వామి రామానంద దగ్గర శిష్యునిగా చేరారు. 1802లో ఉద్ధవ్ సాంప్రదాయపు బాధ్యతలు స్వీకరించిన తరువాత స్వామి నారాయణ్ పేరు మార్చుకున్నారు. శ్రీకృష్ణుని భక్తునిగా ఉద్ధవ్ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వచ్చారు. మానవుని ఆత్మతో కూడిన అవతారం నరుడు అయితే భగవంతుని ఆత్మ నారాయణుడు. ఇవి ఎప్పుడూ కలిసే ఉంటాయని చెప్పడమే నరనారాయణుని సిద్ధాంతం. మహాభారతంలో నారాయణుడు శ్రీకృష్ణుడైతే నరుడు అర్జునుడు, అలాగే విష్ణువు నారాయణుడైతే శేషువు నరుడు. స్వామినారాయణ అనుచరులు నరనారాయణ సూత్రాన్ని బాగా విశ్వసిస్తారు. సమాజోద్ధరణే భగవంతునికి ప్రియమైందని చెప్పడమే ఉద్ధవ్ సాంప్రదాయమంటారు స్వామినారాయణ్. జాతి, కుల, వర్గ, వర్ణ, లింగ భేదాలను రూపుమాపడం ద్వారా సమాజోద్ధరణకు పాటుపడ్డారు. సమాజంలో ధర్మం, శాంతి, సౌజన్యాలను పెంపొందిస్తూ వచ్చారు. ప్రధానాలయంలో నరనారాయణ దేవులతో పాటు రాధాకృష్ణదేవ్, ధర్మదేవ్, భక్తిమాత, హరికృష్ణ మహారాజ్, బాల్స్వరూప్ ఘనశ్యాం మహారాజ్, రంగ్మెహల్ ఘనశ్యాం మహారాజ్, వీరాంజనేయులు ప్రధాన దేవతలుగా ఉన్నారు. ప్రత్యేకాలయంలో రాధాకృష్ణులు పూజలందుకుంటున్నారు. శ్రీకృష్ణుడు నల్లరాతి విగ్రహ రూపంలో ఉండగా రాధామాత తెల్లరాతి విగ్రహ రూపంలో దర్శనమిస్తుంటారు. స్వామినారాయణ్ తన ఇష్టదైవం నారాయణుడిని శ్రీకృష్ణుని అవతారంలో పూజించేవారు. అందుకే ఈ దేవాలయంలో నరనారాయణుల తర్వాత రాధాకృష్ణులకు పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. బంగారు మందిరంలో శ్రీకృష్ణుడు రాధామాతతో కలిసి దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటాడు. కిరీటాలు, సాంప్రదాయపు దుస్తులు, ఆభరణాలు, రకరకాల పూలమాలలతో స్వామి అమ్మవార్లను అలంకరిస్తూ ఉంటారు. నరనారాయణ రాధాకృష్ణుల దుస్తులను రోజుకు 7 సార్లు మారుస్తారు. ఒకసారి ధరింపజేసిన దుస్తులను ఎట్టి పరిస్థితుల్లో మరలా వేయడం జరగదు. దుస్తులు అలంకరణ చాలా ఆకర్షణీయంగా విభిన్నంగా ఉంటుంది. స్వామినారాయణ్ చిన్ననాటి పేరు ఘనశ్యాం. ఆయన ఇష్టదైవం ఇక్కడ బాలస్వరూప్ ఘనశ్యాం స్వామిగా పూజలందుకుంటున్నారు. చుట్టూ బంగారు తోరణం వెలుగులు చిమ్ముతూ ఉండగా తెల్లరాతి విగ్రహ రూపంలో ఘనస్వామి మహారాజ్ కనిపిస్తూ ఉంటారు. కిరీటం, రంగురంగుల దుస్తులు, రకరకాల ఆభరణాలు, పూలమాలలతో స్వామి దర్శనం జరుగుతుంది. కృష్ణుడు, ధర్మరాజు, ద్రౌపదీ దేవీలకు ప్రతీకలుగా హరికృష్ణ మహారాజ్, ధర్మదేవ్, భక్తిమాతల విగ్రహాలు ఇక్కడ ప్రత్యేక మందిరంలో పూజలందుకుంటున్నారు. ధర్మానికి ప్రతీకలుగా వీరికి పూజలు చేస్తుంటారు. బంగారు మంటపంలో స్వర్ణకాంతులు వెదజల్లుతూ ఈ ముగ్గురు దర్శనమిస్తుంటారు. కిరీటాలు, రంగురంగుల వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా కనిపిస్తూ ఉంటారు. దేవాలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామి కూడా కొలువై ఉన్నాడు. వీరాంజనేయునిగా ఆయన దర్శనమిస్తుంటారు. చుట్టూ కపివీరులతో కూడిన హనుమంతుడు తనను కొలిచి వచ్చిన వారికి ధైర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారు చాలా మంది ఇక్కడ వీరాంజనేయుని ఆశీర్వాదాలు తీసుకుని స్వస్థత పొందుతుంటారు.